కాల గెలిచి ఖచ్చితమో అనురాగమిచ్చి దుష్కాలము దాపురించు కమ్మని అంకమునందు నందు తీర్చి కామద్ది రసగారమున మెడలో నవైచి ఉయ్యాల పినావు గదా ఉయ్యాల పినావు గదా అమ్మరో ఎట్లు రుణం మునీగదన్ ఉయ్యాల పినావు గదా అమ్మరో ఎట్లు రుణం మునీగదన్ బతికినంతకాలం భీష్ముళ్లా బతకాలి పోతే అభిమన్యుళ్లా పోవాలనే కఠిన సత్యాన్ని మనకు రుజువు చేస్తూ ఉన్న మహాభారత శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ కవి బ్రహ్మాత్ ఉభయ మిత్రుడు తెక్కిన సోమయ్య రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో పదకొండు వందల ఇరవై మామ ప్రీతి తండ్రియు ీతి కౌరవీంద్రున కుడెడు ఈ దూకుడు ఎక్కడదంటే కేతుద్వయం ప్రభావం కూడా ఉందండి కర్ణికారం అంటే కొండగోగు పూల చెట్టు దాని లక్షణాల గురించి నన్నచూరుడు కుమార సంభవంలో చెబుతాడు పొన్నలు పూచె పొన్నలగి పూవక ముందర పూచె గోగులు పొన్నలు గోగులును పొన్నలు గోగులును పూవక ముందర పూచెలు కొండగోగులు బూరుగులు నొగి పూజ పొండగా ముండనం కలియ కలియబూచెను మోదుగులొప్పనామని మన కవులు వర్ణనలు చేస్తారు ఆ వర్ణనల్లో గొప్ప కథాంశాలు ఉంటాయి తత్కాల కథాంశాలు ఉంటాయి ఆ కాల ఆ సమయంలో ఉన్న కథ కొంత ఉంటుంది సహజంగా లేకపోయినా కూడా ఒక గొప్ప ఊహాశాలతో జీవితానికి ఉపయోగపడే లక్షణం ఉంటుందండి దానికి మీరు తెలుసుకోవాలంటే వర్ణన రత్నాకరమని కేంద్రీయ విశ్వవిద్యాలయం వారి యొక్క నిర్వహణలో ఆచార్య వేతబోలు రామబ్రహ్మ గారు మొత్తం ఎనిమిది వేల వర్ణన పద్యాలు దాసరి లక్ష్మణస్వామి గారు ఎప్పుడూ సేకరించినటువంటివి మొత్తం ఆ పుస్తకం మళ్ళీ తీసుకుని మొత్తం పాఠకమిత్ర మిత్ర అందరి చేత పెద్దవాళ్ళ చేత రాయించి వేస్తున్నారు నవోదయాలు దొరుకుతున్నాయి శుభ్రంగా ఒక్కొక్క పుస్తకంలో ఒక రెండు మూడు వందల పద్యాల వరకు ఉంటాయి ఎనిమిది వేల పద్యాల వరుసగా ముప్పై నలభై సంపుటాల రూపంలో రాబోతోంది అప్పుడే నాలుగు సంపుటాలు వచ్చేసాయి ఈ ఊరికే కవితా సంపుటాలు వచన కవితా సంపుటాలు అంటే ఒకటో సంపుటం రెండో సంపుటం చదవడం ఈ సంపుటాలు చదవడం మంచిది పరిజ్ఞానం బాగా పెరుగుతుంది ఆసక్తి ఊహాశాలత బలం ఈ వర్ణన చూడండి పొన్నలు పూచె పొన్నలు గి పూవకముందర పూచె గోగులు పొన్నలు పూచేయట పొన్నల కంటే ముందుగా గోగులు గోగులు పూచేయట ఆ కొండగోగుల యొక్క లక్షణం ఏమిటి అంటే ఏదైనా పూస్తూ ఉంటే దానికంటే ఇది ముందు పూసేస్తుంది పోటీ పడి తోటలో చమత్కారంగా చెబుతాడు అలా వసంత ఋతువు వచ్చేసరికి పొన్నలు పూచాయి పొన్నల కంటే ముందుగా పూజాలనే ఉద్దేశంతో కొండగోగులు పూచాయి కొండగోగుల కంటే ముందుగా పూజాలనే ఉద్దేశంతో బూరుగులు పూచాయి అస్సలు అంటే ముందుగా పూజాలని చెప్పేసి మోదుగులు పూజేశాయి కూడా పూసేస్తుంటే అన్నిటికీ ఉత్సాహం వచ్చి మొత్తం పూజేశాయి ఆ కొండగోకులకి పోటీ పడి పూసే లక్షణం ఉంది అందుకని అభిమన్యుడు ఆ కర్ణికారకేతు ధ్వజాన్ని ఇష్టపడ్డాడు ఆ లక్షణం ఇప్పుడు ఇదివరకు కూడా మనం ద్రోణుడికి బంగారపు గద్దె ఎందుకుంది కర్ణుడికి ఇంకేదో శంఖం ఎందుకుంది ఆయన స్వచ్ఛమైన ప్రవృత్తి అలాగా భీముడికి సింహం ఎందుకుంది భీముడికి జెండా మీద సింహం ఉంటుంది అర్జునుడి కపిధ్వజం సరే సరే శరభమృగం ఉంటుంది భీముడికి శరభమృగం సింహాన్ని కూడా చంపగలిగింది అది సహదేవుడు జెండా మీద గజం ఉంటుంది నగురుడు జెండా మీద సింహం ఉంటుంది ధర్మరాజు యొక్క జెండా మీద చంద్రుడు ఉంటాడు అంటే చల్లని హృదయం ఆ మనస్సును బట్టి వాళ్ళు ఆ జెండాలు ఎంచుకుంటారు ఏదో ఒక సంస్థ అంటే దానికి ఏదో లోగో అంటారు చిహ్నం తయారు చేస్తారు ఆ సంస్థలో ముఖ్య ప్రధానమైన వ్యక్తులు ఇద్దరు ముగ్గురు కూర్చుని మన ఆశయాలు ఏమిటి దానికి తగినట్టుగా ఇది ఉండాలనుకుంటారు తప్ప ఏదో సూర్యుడు చంద్రుని తీసుకొచ్చి పెట్టారు కదా అక్కడ అలాగా ఈ కర్ణికారధ్వజాన్ని ఎంచుకోవడంలో ఒక విశేషం ఇక్కడ కాకుండా ఒక వ్యాఖ్య మనం డాక్టర్ మల్లెల గురవయ్య గారని మహానుభావుడు ఈ తిరుమల తిరుపతి వారు వేసినటువంటి మహాభారతంలో ఈ పద్యానికి ప్రత్యేకం ద్రోణపర్వం రెండవ ఆశ్వాసం ఆయన పాలబడింది అది మన అదృష్టం తిక్కన గారి పాల పదిహేను పర్వాల పడ్డం మన అదృష్టంలాగే ఈ పర్వం కనీసం మల్లెల గురవయ్య గారి పాలపడ్డం మన అదృష్టం ఇంకా కొన్ని పర్వాలు ఆయన ఉంటే బాగుండేది అనిపించింది ఏంటంటే భావుకత వ్యాఖ్య చేశాడు ఆయన వ్యాఖ్యానం ఎప్పుడు ఎంతసేపు ప్రతిపదార్థాలు తాత్పర్యాలు వ్యాకరణ అంశాలు కాదు అందులోంచి భావుకత పట్టుకోవాలి ఇక్కడ ఏమిటంటే ఇది ఒక పెన్నవాడరీ ఎక్కువ ఎక్కువ మూకలకు రందుదోమలడిని ఈ పద్యం చూడగానే మనకు ఖచ్చితంగా ఇది యొక్క గట్టి పెద్ద గట్టి మొన ఉత్తర గోగ్రహణంలో కౌరవ సైన్యాన్ని చూడగానే అర్జునుడు అన్నమాట ఇది యొక్క పెద్ద గట్టి మొన ఈ మొన ముందట గోగణంబుతో అది యొక్క సైన్యము అల్లదే ఆతల ఒక కుంతసేన అల్లదే ఇటు పంచి అన్నిటిలోన వృధాభిమాన దుర్మద బహుభాచు అయిన కురు రాజచున్నవాడకు ఆ పద్యం గుర్తొస్తుంది ఇది ఒక పెద్ద గట్టి మొన అని అర్జునుడు అంటాం ఇది ఒక పిన్నవాడరి ఎక్కుడుము గ్రంధు క్రండి అది గుర్తొచ్చేలా ఎందుకు రాశారు పెద్ద తెక్కనగారు అదే ఛందస్సు తీసుకుని అంటే మల్లెలు గురవయ్య గారు చక్కని మాట రాశారు అభిమన్యుడు ఎందుకు అర్జునుడి పరాక్రమాన్ని ఆరోపించడం ఇక్కడ ఉత్తర గోగ్రహణం నాటి పరాక్రమాన్ని ఇది రసమయమైన వ్యాఖ్యానం భావుకత సముపేతమైన వ్యాఖ్యానం అంటే అది పాఠకుల్ని ఇంకాస్త ఆలోచింపజేసి ఇంకా ఇటువంటివి ఎన్ని ఉన్నాయో కాబట్టి కావ్యం చదువుదాం అనిపిస్తుంది ఊరికే ఇది ఫలానా చంద్రస్సు ఇందులో భరణభపర్వా గణాలు ఉంటాయి ఈ చెప్పడానికి వ్యాఖ్యాతలు వ్యాఖ్యానాన్ని మల్లెలు గురవయ్య గారు చేశారు వారికి ధన్యవాదాలు సందర్భానుసారంగా ఈ పర్వం ఈ ఆశ్వాసంలో వారి వ్యాఖ్యానాలు మరిన్ని ఏమైనా విశేషమైన ఉంటే చెప్పుకుందాం ఆ ప్రజ్ఞ వారిది మీ అభినందనలన్నీ వారికి నాకు కాదు అలాంటి కన్యకారకేతుధ్వజంతో అలాగా ఒక్కసారి అర్జునుడులా పరాక్రమిస్తూ వెళుతూ ఉంటే బయలుదేరబోతూ ఉంటే ఇంకా ఇప్పుడు ధర్మరాజు కుర్రాన్ని దగ్గరికి తీసుకున్నాడు చూస్తున్నాడు ఇంత అనుభవం ఉంది యుద్ధకాలానికి ధర్మరాజు వయస్సు తొంభై ఆరు ఏళ్ళు పైన అని చెప్పారు అప్పటి లెక్కల్లో తొంభై ఆరు ఏళ్ళు పైన తర్వాత యుద్ధం తర్వాత ముప్పై రెండు ఏళ్ళు రాజ్యం చేశాడు ఆయన సుమారుగా నూట పాతిక నూట ముప్పై ఏళ్ళు ఆయన బతికాడు ఈ కుర్రాడికేమో పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వయస్సు లేదు ఇంకా అందుకే ఒక్కసారి దుఃఖం వచ్చేసింది ఇలా దగ్గరికి తీసుకుని నాయన ఈ అవస్థ వచ్చిందిరా ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధానికి ఎడుతున్నావురా తిరుపతి వెంకటకవుల మాటలు వినండి కరుణరసాన్ని ఎలా పోషిస్తారో మహానుభావులు కొడుక దగ్గర లేరు మామయును తండ్రియు ద్రోణునితో ఓడిపోరు కదగ్గది దగ్గర లేరు మామయును తండ్రియు ద్రోణుని తోడిపోరు కాదగది భార్య గర్భవతి తల్లి సుభద్ర పుత్ర కుమార తండ్రి ఎందుకు కన్నీరు పెడుతున్నారు నేను అర్జునుని కుమారుణ్ణి మీ వంశానికి వారసుణ్ణి మీరు ఆనందంగా ఉత్సాహంతో పంపాలి కన్నీరు పెడుతున్నారు నాన్న నాన్న ఆ ఉత్సాహమే రాయి కన్నీరు తెప్పిస్తుంది దగ్గర లేరు మామయును తండ్రియు పంపుతున్నాను ఆశీర్వదిస్తున్నాను కానీ నా తపశ్శక్తి మీద నాకు అనుమానం వస్తుందిరా నేనే వండిరా అర్జునుడి కొడుకుని యుద్ధాన్ని పంపడానికి నేను పట్టుబడతానేమో అన్న భయంతో కదా కుమార నాకు పట్టుబడిపోయినా పర్వాలేదురా కానీ మనం ఓడిపోతాంరా ఓడిపోతే ధర్మం ఓడిపోతుంది నాయన నేను పట్టుబడ్డానికి కానీ దుర్యోధనుడు చేతుల్లో చంపబడ్డానికి కానీ నాకు బాధ లేదురా కానీ నా పక్షం ఓడిపోతే ధర్మం ఓడిపోతుంది లోకం లోకమంతా ఇంత ధర్మాత్ముడు ధర్మరాజు అయిన ఎగ్గలేది దుర్యోధుడు నెగ్గాడు అంటే ఆ ధర్మమే నెగ్గుతుందనమాట ఆ ధర్మమే బాగుంటుందన్నమాట అని అనుకుంటారా మన ప్రాణాలు పోయినా మనం అవమానాల పాలైనా మనం ఎక్కడ వెయ్యి కొండల్లో కోలల్లో దాక్కున్నా సరే ధర్మాన్ని గెలిపించాలమ్మా అందుకని పంపిస్తున్నాను నాయన కానీ నాకెంత బాధగా ఉందంటే దగ్గర లేరు మామయును తండ్రియు ద్రోణిని తోడిపోరు కాదగ్గది భార్య గర్భవతి తల్లి సుభద్ర పుత్ర నీ పగ్య నిరంకుశంబు నీ పగ్య నిరంకుశంబు పసిపాపవు పాపులు వారు పసిపాపవు పాపులు వారు మేనికిన్ గగ్గుర్రుబాటు పుట్టె కొడుక నిన్ను యుద్ధముసేజంపగన్ మేనికి పుట్టె కొడుక నిన్ను యుద్ధము సేజ పంపగన్ అభిమన్యుడు ఆ కుడి చేతి చూపుడు వేలిత్తి పెద్ద తండ్రి కన్నీళ్లు తుడిచాడు నానా నానా మా అందరి కన్నీళ్లు తొడవడానికి నువ్వు యుద్ధానికి కడుతున్నావురా నిన్ను గురించి కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి మాకు రావద్దురా మీ నాన్న వస్తే నేను ఏం చెప్పమంటావు ఇంతమంది పెద్దవాళ్ళు కుర్రాన్ని పంపించారా అన్నం తింటున్నారా లేదా నా కొడుకు కాబట్టి పంపేస్తారా అంటే మేము ఏం చెప్పమరా నీ తండ్రికి నువ్వు అంటే పిచ్చి ప్రేమరా దగ్గర లేరు మామయును తండ్రియు మీ మేనమావకుష్ఠుడు గాని మీ నాన్న అర్జునుడు కానీ దగ్గర లేరు అయిన వాళ్ళు దగ్గరుంటే ఒక సాహసోపేతమైనటువంటి కార్యం మీద పంపిస్తున్నప్పుడు అయిన వాళ్ళు దగ్గర ఉండాలి లోకంలో కూడా ఏదో యుద్ధంలోకి మీ సైనికుడు పెడుతూ ఇంటికి ఆ తల్లి ఆశీర్వచనం తీసుకుందుకు వస్తాడు ఒక్కోసారి అందులో ఒక ఉత్సాహంతో పాటుగా ఒక కన్నీటి పొర ఉందండి ఎందుకంటే అతను మళ్ళీ తిరిగి రాకపోవచ్చు అది పాకిస్తాన్తో యుద్ధం వాళ్ళు భయంకర కిరాతకులు శవాన్ని కూడా ఇవ్వని దుర్మార్గులు వాళ్ళు ఒకళ్ళు చెక్కేసి కళ్ళు పీకేసి చెవులు చెక్కేస్తారు మన వాళ్ళు వారికి రాజలాంఛన మర్యాదలు చేస్తారు ఎవరి స్వభావాన్ని ఎవరు మార్చగలరు అంచె పాకిస్తాన్తో యుద్ధం అమ్మా అని ఒక సైనికుడు తల్లి ఆశీర్వచనానికి వస్తే ఆ తల్లి ఓ పక్క ఉత్సాహంగా ఆశీర్వదిస్తూనే కొంచెం శంక ఉండదు ఆ మనస్సులో ధర్మరాజు పాత్ర ఇక్కడ ఒక తల్లి పాత్ర సుభద్ర స్థానంలో ధర్మరాజు ఉన్నాడు మీరు అలాగా ఆలోచించండి ధర్మరాజు అర్థమవుతాడు అయితే పిరికివాడు కింద కనపడతాడు ధర్మరాజు పిరికివాడు కాదు స్థానంలో ఉన్నాడు ఇక్కడ ధర్మరాజు కుటుంబానికి మనం పెద్దలం యజమానులు అయినప్పుడు ఒక్కోసారి భార్యగా మారాలి భర్తగా మారాలి తల్లిగా మారాలి సేవకుడుగా మారాలి మీ మా అన్న మీ మానమ్మ దగ్గర లేరు వాళ్ళు ఉండగా పంపిస్తే ఏదో మీకు మీరు కూడా చూశారు కదయ్యా అనేవాడిని ఒక మాట పోని పోరేమన్నా సామాన్యమైన తోడు పోరు కాదగ్గది మాకందరికీ విలువిద్య నేర్పిన మహానుభావుడు ఆయన్ని గ్రహించడం అమ్ము నిగ్రహించడం సాధ్యం కాదురా బ్రాహ్మణుడు కాదురా యుద్ధరంగంలో ప్రవేశిస్తే కిరాతుడు రాయన కిరాతుడురా పిశాచల్లా పట్టుకుంటాడు రా జయించే వరకు అమ్ము భీష్ముడినైనా మనం ఒప్పించచ్చు కానీ ద్రోణాచార్యులను ఒప్పించనివరా రజోగుణ ప్రధానమైన బ్రాహ్మణుడు రాయన చాలా ప్రమాదం నాయన రామాంజుడితో యుద్ధం కాదు ఇది భార్య గర్భవతి నీ భార్య ఉత్తర నిండు గర్భవతినైనా రేపు రేపో మాపో ప్రసవించడానికి సిద్ధంగా ఉంది ఏదైనా జరిగితే ఏమిటి పరిస్థితి ఆ అమ్మాయి తట్టుకోగలదా ఏడెనిమిది నెలల గర్భంతో ఉన్న అమ్మాయి తట్టుకోగలదా ఏదైనా వార్త వింటే అసలు నువ్వు యుద్ధానికి వెళుతున్నావు అన్న వార్తే ఆ అమ్మాయిని చాలా సంక్షోభానికి గురి చేస్తుంది కదా నువ్వు ఇకే పద్దెనిమిది ఏళ్ళు లేవు ఆ అమ్మాయికి ఇంకా ఏడాది రెండు ఏళ్ళు చిన్నదిన అయినా ఎలా తట్టుకుంటుంది తల్లి సుభద్ర త్వదేకపుత్ర పోనీ సుభద్రకి ఇక వేరే కొడుకులు లేరు నాయన ఒక కొడుకు కొడుకు కాదు ఒక కన్ను కన్ను కాదని ఎందుకు అన్నారో అభిమన్యు నాకు ఇప్పుడు అర్థమవుతోందిరా ఎలాంటి సాహసాలు చేస్తావు పోనీ నీ పగ్గని రంకుశంభు పోను నువ్వేమన్నా కాస్త రాజీ పడే మనిషివా పక్కకి తప్పుకునే మనిషివా నాకు మళ్ళీ కాస్త ప్రమాదం ఉంటే పోను ఈ పూటకి ఇంట్లో కూర్చుందాం అని ఆలోచించే మనిషివా అంటే కాదు నువ్వు ప్రమాదం ఉన్న చోటకి పనిగట్టుకుని పెడతావురా నాయన నిన్నేమనాలరా పగ్గని రంకుశంభు పసిపాపవు పోని ఇంత ప్రజ్ఞ ఉన్నందుకు ఈ ప్రజ్ఞ ప్రకృతి పగ్గ్య వికృతి ఇంత పగ్గ్య ఉన్నందుకు ఇంత పంత ఉన్నందుకు నువ్వు పసిపాపవి మీ అని అన్నలాగా ఏమన్నా వయస్సా అనుభవమా తపస్సా ఏముందిరా నాయన ఆవేశం తప్ప నువ్వేమో పసిపాపే వాళ్ళు పాపలు రా పసిపాపల్ని చంపేసే రకాలు మేము వచ్చింది కాబట్టి చెబుతున్నా ఏ పరువు ప్రాణం కంటే ఎక్కువ కాదం దేశం పరువు కోసం ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకున్నారా ఓ కుటుంబం పరువు అంటారు వంశంపై మన వంశాలేమన్నా సూర్యవంశాల రఘువంశాల మన మన కుటుంబాలు ఏమైనా శ్రీరాముడి కుటుంబాల ధర్మరాజు కుటుంబాల ఈ బోడి కుటుంబానికి ఎంత పరువు ఎంతండి పరువు కోసం ఎప్పుడు హత్యలు చేయకూడదండి అలాగా పిల్లలు అంత కూడని పని ఏదైనా చేస్తే పరువు పరువు తగ్గదంటే వాళ్ళని వదిలేయడమే ఆ దారికి దానికి ఒక మార్గం ఉంది కరుడైనను రాజును పరిచయం గాని కానీ దూషింపదగదు అంటారు భారతంలోనే తిరుపతి వెంకటకం మనకు బాగా దగ్గర వాళ్ళు ఎవరైనా దుర్మార్గం ఏదో మనకి ఇట్టని పైన అనుకుందామని పరిచయించమన్నారు వదిలియమన్నారు అంతేగాని వాళ్ళ ప్రతి అనర్థమానం వాళ్ళ ప్రసక్తి తెచ్చి తిట్టకండి అది అనవసరం అది ఈ తిట్టడం వల్ల వాడి పాపం మనం పనిచేసుకోవడం వాడు పుణ్యాత్ముడు అయ్యాడు అంటే తిట్టడం ఒక శిక్షగా అది విశేషం మనం వెయ్యకూడదు నిజంగా అంత అంతకోకుండా వదిలేయండి మౌనంగా ఉండండి నమస్సివాయనమసివా యనమస్వాయ వాడి సంగతి శివుడు చూసుకుంటాడు అలాగా పాపులు రా వాళ్ళు పసిపాపన్న చంపేసేవాళ్ళు రా గుర్రబాటు పుట్టె కొడుక నిన్ను యుద్ధము సేయ పంపగన్ శరీరం ఎందుకు వణుకుతోంది నాయన అని ఎన్నడూ లేనివాడు ఏమిటో ధర్మరాజు ఇలా బిడ్డను దగ్గరికి తీసుకుని ఇలా నిమురుతూ వణుకుతూ ఉంటే పెద్ద నాన్నగారు ఏమిటిది ఏమిటి మీ ధైర్యం మీరు యుధిష్ఠిరులు యుద్ధంలో స్థిరంగా ఉంటారు మీరు మీరేమిటి నన్ను పంపుతుంటే ఉత్సాహంగా పంపడం మానేసి ఇలా వణుకుతున్నది ఏం ఆయన దగ్గర లేరు మామయును తండ్రియు ద్రోణుని తోడిపోరు కా దగ్గది భార్య గర్భవతి తల్లి శుభ నీ పగ్గని రంకుశంభు పసి పాపలు ఆరు గ్రుపాటు ఇటువంటి సందర్భాల్లోనండి నేను కీర్తిశేషులు కందుకూరి చిరంజీవిరావు గారికి హృదయపూర్వకంగా నమస్కారం చేయాలి మహానటుడు మా చిన్నతనంలో దేవుడు కళ్యాణాలకి కురుక్షేత్రం నాటకాలు వేయిస్తే అక్కడ చూసేవాళ్ళం కందుకూరి చిరంజీవిరావు గారు ధర్మరాజు పాత్ర వేసేవాడు అసలు ఆయన కిరీటం పెట్టినప్పుడు కంటే విగ్గు పెట్టుకుంటేనే బాగుండేవాడు అదే మందము ఆయన పాడేవాడు ఈ పద్యాలు నిజంగా వారు ఏ లోకంలో ఉన్నా నన్ను మన్నింతురు కాక అలా పాడగలమా మనం మన వల్ల అవుతుందా మహానటులు వాడు ధర్మరాజు అంటే కందుకూరు చిరంజీవిరావే భీవుడు అంటే జీ నరసింహమూర్తి ఇంకా అర్జునుడు అంటే కొచ్చర్లకోటే అంటే మా పేసపాటి వారు గారే ఇలా కొన్ని ముద్రలు ఉన్నాడు దుర్యోధనుడు అంటే ఆ చెట్ట వెంకటత్తనాయుడే మళ్ళీ మా విశాఖపట్నంలో బి నాయుడే ఆ లెక్క లెక్క అలా కొన్ని కొన్ని లెక్క ఉన్నాయండి అలాగ ఆయన ఆ కందుకూరు చిరంజీవిరావు గారు ఈ పద్యం ఎలా అనేవాడంటే తెల్లారకట్ట ఇప్పుడు విజయాలు కదా నా మూడు గంటలకు కానీ రాదు ఈ ఈ దృశ్యం అప్పుడు కూడా నిద్ర లేకపోయినా అలా కింద కూర్చునే వాళ్ళ మట్టిలో చెప్పులు కింద పెట్టుకుని అవ్వాయి చెప్పులు కింద పెట్టుకుని కూర్చో వాళ్ళం కళ్ళ నీళ్ళు వచ్చేసి వచ్చేసే అయ్యి బాబు ఏం అంబాయి మన అబ్బాయి ఎవడో సైన్యంలోకి మిలిటరీలోకి యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు పాకిస్తాన్ మీద దాడికి వెళ్ళిపోతున్నట్టే ఉండేది ఇది రసపారవశ్యం అంటే ఇదండి ఈ రసస్థితిని మనం అనుభవించగలిగితేనమ్మా రసో వై సహా అదే బ్రహ్మానంద సబ్రహ్మచారి కావ్యం వల్ల కవిత్వం వల్ల అంత ప్రయోజనం అవుతుంది వేదాలు విన్నా శాస్త్రాల విన్నా పురాణాలు విన్నా కూడా ఈ రసమయ స్థితి మనస్సు కలగదు ఏవో భయాలు ప్రలోభాలు అనుమానాలు వెళ్ళిపోతే ఏమైనా అనుకుంటారేమో అనాలేమో చప్పట్లు కొట్టాలేమో ఇలా ఏవో అనిపిస్తూ ఉంటాయి నువ్వు నీ అంతట నువ్వు ఆనందించి చప్పట్లు కొట్టేది ఆనందించి వినేది కావ్యం మాత్రమే కవిత్వం ఉంటేనే అంచేత పురాణం చెప్పినా సరే కావ్యం జోడించి చెప్పాల్సిందే పోతనగారి పద్యాలు శ్రీనాథుల పద్యాలు జోడించి చెప్పాల్సిందే లేకపోతే అందంగా ఉండదు ఎందుకంటే రసమయ స్థితి ఇక్కడ పగ్గే ప్రజ్ఞ ప్రకృతి పగ్గే వికృతి వికృతికి సార్థకత కలిగింది ఎందుకని గకారద్విత్వ ప్రాస దగ్గర లేరు అది అందుకని వికృతి పదాలు సరిగ్గా ప్రాస కోసం అలా వాడేవారు దానివల్ల ఆ వికృతులు కూడా పుస్తకాల్లో అందుకని వికృతులు గ్రహించమన్నారు తప్ప ఇక ప్రజ్ఞాన్నం అనేసి పగ్గే అనకూడదు ఇది గ్రహించాలి ప్రజ్ఞ ప్రజ్ఞగానే పలకాలి వికృతులు ఎందుకు అంటే పలకలేకపోవడం వల్ల ప్రకృతికి మరో రూపం కదా అని కాదు మరో రూపం అని అర్థం సృష్టినే వికృతి అన్నారు భగవంతుడు ప్రకృతి సృష్టి వికృతి అన్నారు అందుకని మరొక రూపం ఆ మరొక రూపం ఎప్పుడూ అసలు రూపం లేకపోతే కదా హెడ్ మాస్టర్ లేకపోతేనే ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఆయన ఉంటే ఈయనెందుకు అంతే అంతేత వికృతులు ఎప్పుడూ ప్రత్యేకించి వాటిని ప్రయోగించద్దు కానీ ప్రయోగించిన కావ్యాల్లో తెలుసుకోవాలి కొన్ని అత్యవసర పరిస్థితులు ఇలా ప్రాసకోశం ఇక్కడ పగ్గే వాడకుండా ఇంకేది వాడినా అందంగా ఉంటుంది ఈ పగ్గే నిరంకుశంపు పసిపాపవు పాపులు వారు ఇది మనం గ్రహించాలి అటువంటి వాళ్ళు తిరుపతి వెంకటకవులు అలాగే ఇక ఇప్పుడు ధర్మరాజు ఆశీర్వదిస్తున్నాడు వెళ్ళొస్తాను తండ్రికి పెద్దనాన్నగారు అని అన్నం పెట్టాడు ఆడియన్నడు బొంకని వాడనేని ధర్మరాజు ఆశీర్వదిస్తున్నాడు అప్రతిహత వచో విభవుడైన ధర్మరాజు ఆశీర్వచనాన్ని గమనించండి తిరుపతి వెంకట కవుల ఊహా చాతుర్యం బయటపడుతుంది ఆడియన్నడు బొంకని వాడనేని కుమారా అభిమన్యు నా తపశ్శక్తిని ధారపోసి ఆశీర్వదిస్తున్నానురా గాడియన్నడు బొంకనివాడనేని ధార్మి కుడనేని అజాత శత్రుడనేని పదుగురు ఒకటై నింగ వయదురు నీక విజయంబు సుమి శుభద్ర కుమారా పదుగురు ఒకటై నింగ నీక విజయంబు సుమి శుభద్ర కుమారా అనగానే భీముడు రెండు చెవులు మూసుకున్నాడు ఆహా దైవమా అప్రతిఘతవచో విభవణ మహానుభావుని నోట సంగ్ధార్థంబులకు అక్షరంబులు విలువడినే కదా అమంగళంబు ప్రతిఘతం బొగ్గుగాక అమంగళంబు ప్రతిఘతం బొగ్గుగాక ఆశీర్వచనంబున అమంగళార్థంబు స్ఫురింపరాదని కదా పెద్దలందరూ అన్నాడు భీముడు ఇది తిరుపతి వెంకటకవుల రచనా చాతుర్యం ఈ పద్యం అలా అండమేటి భీముడు అలా అండమేటి ప్రేక్షకులు ఎలా అయిపోతారండి అది రక్తి కట్టించడం ఒక కథని కావ్యంగా రాయడమే గొప్ప అయితే నాటకంగా రాయడం మరింత కష్టం నాటకాంతమకి సాహిత్యం అన్నారు అందుకని సాహిత్యంలో బాగా పండినవాడు నాటకం రాయాలి నేను మొట్టమొదట నాటకాలతో మొదలెట్టానంటే అనుమానమే శీలం శంకించాల్సిందే మొట్టమొదటి నాటకాలు కుదరదు చాలా అనుభవం ఉండాలి పద్య కవిత్వం వచన కవిత్వం వ్యాసాలు రాసి 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 పద్యాలు బాగా రాసి రాసి అప్పుడు చివరిలో రాయాలి నాటకం కాళిదాసు కూడా అభిజ్ఞాన సహకారం చివరిలోనే రాశారంటారు అరఘువంశం సంభవం మేఘ సందేశి ఇవన్నీ ఏక చివరిలో రాసేట ముందు రాయలేరు అందుకని ఆ ప్రజ్ఞ నాటకీయత ఒక విచిత్రమైనటువంటి కల భావుకతి ధార్మికుడు ఆడి ఎన్నడూ వంకని వాడనేని ఏమిటి ఎందుకు అమంగళం ఎక్కడుంది ఇందులో పదుగురు ఒకట నింగవయుదురుగాక నీక విజయం పదుగు మంది నిన్ను కలిసి మీద పడినా సరే నీకు విజయం కడుగునుగాక అందులో ఏముంది ఆడి ఎన్నడు వంకని వాడనేని నేనెప్పుడు అబద్ధవాడని వాడనైతే ధార్మికుడనే ధర్మాన్ని తప్పని వాడనైతే అజాత శత్రువుడనేని నా మనసులో ఎవరి మీద శత్రుత్వ భావన లేకపోయినట్టయితే దుర్యోధనుడితో సహా ఎవరు లేరు నా మనసులో వారికి ఉండొచ్చు ఈ మూడు నిజం అంతే నేను చెప్పింది నిజం కావాలి కానీ అభిమన్యుడు పరిస్థితి ఏమిటో మనకి తెలుసు వచ్చే భాగాలు గుండు చుక్క పట్టుకుని వినాలి దానికి తగినట్టుగా ఇక్కడ ఎలా రాశారంటే పదుగురొకటై గవయుదురుగాక గవ నీక విజయం బుసుమి సుభద్రా కుమార పది మంది వచ్చి నీ మీద పడినా సరే నీక అంటే నీకే అవధారణార్థకం అంటారు నీకే విజయం అని అన్నట్టుగా ఉంది కానీ అమంగళార్థం ఎక్కడ స్ఫురించిందండి ఆ పాదం విడదీసి చదివితే పదుగురు ఒకటై గవ పది మంది ఒక్కసారిగా నీ మీద పడుదురుగాక నీకు అవిజయం బుసుమి సుభద్ర నీక విజయం బోట నీక అని ఆపి చదివితే ఒక అర్థం నీకే అని నీకవిజయం బుసుమి నీకు అవిజయం అని చదివితే అమంగళార్థం అవధారణార్థకం ఉంటే ఒక అర్థం ఉత్పసంధి జరిగితే ఒక అర్థం తెలుగు ఎంత చిత్రమైన భాష ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి నీకు అవిజయం బుసుమి నీకు అపజయము కరుగ్గాక అని ధర్మరాజు స్వయంగా అన్నట్టుగా అనిపించి భీముడు అంటున్నాడు పక్క అమంగళంబు ప్రతిహిత మొగ్గాక అమంగళంబు ప్రతిహిత మొగ్గాక ఆ అప్రతిహిత వచో విభవ ఉండకు ఈ మహానుభావుని నోట సందిగ్ధార్థం బులకు అక్షరంబులు విలువడువే కదా ఏదంటే అది అయిపోతుంది మా అన్నగారి నోట అందుకే మేము ఈయన మీద కోపంగా ఉన్నా ఆయన కోపడం కోపంలో ఏదన్నా అంటే చచ్చినట్టే అందుకని ఆయన మాటే వింటాను చివరి కోపం వచ్చి ఏమంటాడో భూమండలం అంతా దగ్ధం అవుతుందంటే అయి తీరుతుంది నాకు తెలుసు అందుకని మేము ఆయన కోపం రానియం చివరికి మా మా వాదనలు ఎలా ఉన్నా ఆయన చెప్పినట్టుగానే వెళ్ళిపోతాం సందిగ్ధమైన అక్షర అర్థాలు అక్షలు వస్తున్న స్పష్టంగా నీకు విజయం కలుగ్గా నీకు అభిజయం అభిజయము స్ఫురించే విధంగా ఎందుకు అనాలి ఎందుకు వచ్చింది ఈ మాట కావాలని చేయడు కదా ఆయన ఈ మాట రావడం ఏంటి ఇక్కడ ఎందుకు వచ్చిందండి ధర్మరాజు అంత తొందర ఎందుకు పడ్డాడండి అసలు ఈ ఊహేమిటండి ఇదంతా మనం ఇరవై మూడున్నర గంటల్లో తెలుసుకుందాం